రామాయంపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ నాయకుల 139వ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ నాయకులు పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు మెదక్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం కాంగ్రెస్ నాయకులు పీసీసీ సభ్యులు సుప్రభాతరావు రమేష్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనను అందిస్తుందని, అందులో భాగంగా నేటి నుండి జనవరి 6వ తేదీ వరకు మొదటి విడత 5 గ్యారంటీలు, భరోసాలకు సంబంధించిన దరఖాస్తు ఫారాలు స్వీకరించిన జరుగుతుందని, ఆయా గ్రామాలకు అధికారులు వెళ్లి ఇట్టి దరఖాస్తులు స్వీకరిస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పీసీసీ కార్యదర్శి సుప్రభాతరావు రమేష్ రెడ్డి, బైరం కుమార్, నాగులు, పట్టణ ప్రధాన కార్యదర్శి అల్లాడి వెంకటి, చింతల స్వామి, టీబీసీసీ సెక్రటరీ దండు శివశంకర్, విప్లవ్ కుమార్, రమేష్ యాదవ్, దోమకొండ యాదగిరి, కుమార్ సాగర్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మల్లికార్జున గారికి నాయకత్వం, రోహిత్ రావు గారి నాయకత్వం, ఎమ్మెల్యే రోహిత్ రావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్, 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 జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ 138 సంవత్సరాలు పూర్తి చేసుకుని 139వ సంవత్సరంలో అడుగుడుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా ఏఐసీసీ ఆధ్వర్యంలో ఇక్కడ రోహిత్ గారి నాయకత్వాన బ్లాక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో జెండా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పతాక ఆవిష్కరణ నిర్వహించడం జరిగింది. ఈరోజు దేశంలో యువత అంతా కూడా హిందూయిజం అని పోతుంది. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఏ హిందూయిజం లేదు. అన్ని కులాలు, మతాలు, వర్గాలను కలుపుకొని కాంగ్రెస్ పార్టీ నిర్మించడం జరిగింది. ఈరోజు దేశ భవిష్యత్తు అనేది ఇండస్ట్రియల్ ఏరియా మీద, లేకపోతే ఐటీ మీద, నిరుద్యోగం మీద లేదు. బీజేపీ అనే ఒక ప్రభుత్వం ఏం చేస్తుందంటే హిందుత్వం మీద ఏర్పడుతుంది తప్పించి గట్టి పునాదుల మీద ఏర్పడలేదు. దయచేసి యువకులంతా కూడా గమనించాల్సిందే. ప్రతి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాల్సిందే. రేపు దేశ భవిష్యత్తు బాగుండాలంటే కాంగ్రెస్ పార్టీ బాగుండాలి, కాంగ్రెస్ పార్టీ అధికారం రావాలి రేపు నేషనల్ లెవెల్లో. అందుకని చెప్పి ముందు యువతకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హిందువులే, ఇండియాలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా హిందువులే. వాళ్ళ మతాలన్నీ కూడా గౌరవిస్తుంటారు. కానీ ఏకైక జెండా బీజేపీ వాళ్ళు పెట్టుకునేది ఒక హిందుత్వం కాబట్టి దాన్ని విస్మరించి అందరు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపాలని చెప్పి యువతకు కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నాగ్పూర్లో ఏదైతే 139 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావమైందో దాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి పిలుపు మేరకు, ఖర్గే గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జెండాలు ఎగరేసి పార్టీ సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ అనేది ఏ కులానికో, ఏ మతానికో, ఏ వర్గానికో సంబంధం లేని పార్టీ. అన్ని వర్గాలను సమానంగా చూస్తూ దేశ ప్రజలంతా సుఖశాంతులతో శాంతియుతంగా జీవించాలని కోరుకునే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రేపటి యువతరానికి కూడా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు, యువత భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీపై ఆధారపడుతుంది. కాబట్టి యువతరం అంతా ఇకనైనా ఆలోచించి కాంగ్రెస్ పార్టీ వైపు మరలి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించి వాళ్ళ విజయాలకు, వాళ్ళ కుటుంబాల క్షేమానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలపరచవలసిందిగా నేటి యువతరాన్ని కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలుసుకోవాల్సిందిగా కూడా మరొకసారి యువతరానికి సవినయంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.